మాజీ మంత్రి విడదల రజనీ చుట్టూ ఉచ్చు బిగిస్తుంది. రజనీ బంధువులమంటూ స్కూల్ నిర్మాణానికి సంబంధించిన నిధులను స్వాహా చేసినట్టు చిలకలూరుపేట శ్రీ శారదా జిల్లా పరిషత్ స్కూల్ ప్రిన్సిపల్ సిబ్బంది మంత్రి నారా లోకేష్కి ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసిన అరుణ్ కుమారి, ఇంగ్లీష్ టీచర్ వీరయ్యలు మాజీ మంత్రి విడదల రజనీ సహకారంతో స్కూల్కు సంబంధించిన నిధులు దుర్వినియోగం చేసినట్లు కంప్లైంట్లో పేర్కొన్నారు. పాఠశాలకు కేటాయించిన నాడు నేడు నిధుల్లో సుమారు 40 లక్షలకు పైగా కాజేసినట్టు తెలిపారు. దీనిపై కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరపగా 21 లక్షలకు పైగా నిధులు దుర్వినియోగం అయినట్లు స్పష్టమైంది. దీంతో అరుణ్ కుమారి వీరయ్యలను సస్పెండ్ చేసి పాఠశాల యాజమాన్య కమిటీని రద్దు చేసినట్లు తెలుస్తుంది. ఇదంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయిశంకర్ లైవ్ లో అందిస్తారు. సాయిశంకర్ చెప్పండి, మరి ఒక స్కూల్ నిధులైతే స్వాహా చేసిన విషయంలో అయితే విడుదల రజనీకి అయితే ఉచ్చుబిగిస్తున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై ఇప్పటికే నారా లోకేష్ కూడా కంప్లైంట్ వెళ్ళినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అఖిల, గత ప్రభుత్వంలో మాజీ మంత్రుల ఒక అండదండలతో కనీసం అంటే చిన్న చిన్న అంశాల్లో కూడా దోపిడీ ఏ విధంగా జరిగింది అనడానికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఫిర్యాదు ఆధారంగా చెప్పచ్చు. స్కూల్ ఒక రెన్యువేషన్ కోసం నాడు నేడు ప్రోగ్రామ్ని పెద్ద ఎత్తున చేశామని గత ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే దీంట్లో అధిక సంఖ్యలో అక్రమాలు జరిగాయంటూ కూడా అనేక ప్రాంతాల్లో కూడా అక్రమాలు వెలుగులోకి వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి శ్రీ శారదా జిల్లా చిలకలూరుపేటకు సంబంధించినటువంటి శ్రీ శారదా జిల్లా పరిషత్ పాఠశాలకు సంబంధించి మాజీ మంత్రి విడుదల రజని అండదండలతో స్కూల్లో ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయుడు, అదేవిధంగా ఆంగ్ల ఉపాధ్యాయులు అయినటువంటి వాళ్ళంతా కూడా అధికార దుర్వినియోగం పడటంతో పాటు అక్రమాలకు పాల్పడ్డారు. అక్కడ ఆ స్కూలు రెన్యువేషన్ కోసం ఖర్చు పెట్టినటువంటి 10 లక్షల రూపాయల్లో 40 లక్షల రూపాయలు అక్రమాలు జరిగినట్లు కూడా ప్రస్తుతం ఉపాధ్యాయురాలైనటువంటి రత్నకుమారి లోకేష్కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి గతంలో కూడా జిల్లా కలెక్టర్కి సంబంధించి ఒక కమిటీ కూడా వేసినట్లు వాళ్ళు చెప్తున్నారు. అయితే అందులో 21 లక్షలకు సంబంధించినటువంటి అక్రమాలు జరిగినట్లు గుర్తించారు అనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. కానీ 40 లక్షల రూపాయలు అది అక్రమంగా నిధులు అనేది స్వాహా చేసిన పరిస్థితులు ఉన్నాయి. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలనే విధంగా కూడా ప్రస్తుత ప్రధాన ఉపాధ్యాయురాలైనటువంటి రత్నకుమారి అదేవిధంగా ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఎందుకంటే విద్యార్థులకు ఉపయోగపడేలాగా పాఠశాల రెన్యువేషన్ జరగాలనే ఒక ఆకాంక్షతో ప్రభుత్వం గతంలో చేసింది అనే విధంగా చెప్తున్నారు. కానీ ఎక్కడా కూడా విద్యార్థులకు ఇంచు కూడా ఉపయోగం లేకుండా కూడా అన్ని నిర్మాణాలు జరిగాయి, అంత అక్రమంగా జరిగింది అనే విధంగా కూడా వాళ్ళు అయితే చెప్తున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నిధులన్నీ కూడా గోల్మాల్ ఎవరు చేశారో వాళ్ళని అక్రమ వాళ్ళపైన అరెస్టు చేయడంతో పాటు తిరిగి స్కూలు నిర్మాణం అనేది చేపట్టాలి, విద్యార్థులకి అన్ని రకాలుగా సౌలభ్యాలు కల్పించాలనే విధంగా కోరుతున్నారు. అయితే మొత్తంగా చూస్తే మాత్రం ఆ మాజీ మంత్రి విడుదల రజనీకి సంబంధించినటువంటి అంశంలో ఆమె అండదండలు కానీ ఆమె డైరెక్ట్గా పాల్పడినటువంటి అక్రమాలు కానీ రోజుకు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే అనేక కంప్లైంట్ వచ్చాయి. ప్రస్తుతం స్కూల్కు సంబంధించి అంటే విద్యార్థులు చదువుకునేటటువంటి ఒక పాఠశాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా 40 లక్షల రూపాయలకు సంబంధించిన గోల్మాలు జరిగాయంటే అది కూడా చాలా చిన్న ప్రాజెక్ట్. 10 లక్షల్లోనే 40 లక్షల అక్రమాలు జరిగాయంటే ఇక మిగిలినటువంటి ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి అనే విధంగా కూడా ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మాత్రం ఈ కేసుకు సంబంధించి విచారణ అనేది పూర్తి స్థాయిలో జరగాలి. ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్లు ఉన్నాయి, ఎవరు అండదండలతో చేశారు అనే దానికి సంబంధించి నిగ్గు తేల్చాలనే విధంగా కూడా ప్రధాన ఉపాధ్యాయురాలు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది అఖిల. ఓకే, రైట్ సాయిశంకర్, థ్యాంక్ యూ. మాజీ మంత్రి విడుదల రజనీ చుట్టూ ఉచ్చుబిగిస్తుంది. రజనీ బంధువులమంటూ స్కూల్ నిర్మాణానికి సంబంధించిన నిధులను స్వాహా చేసినట్టు చిలకలూరుపేట శ్రీ శారదా జిల్లా పరిషత్ స్కూల్స్ ప్రిన్సిపల్ సిబ్బంది మంత్రి నారా లోకేష్కి ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసిన అరుణ్ కుమారి, ఇంగ్లీష్ టీచర్ వీరయ్యలు మాజీ మంత్రి విడుదల రజనీ సహకారంతో స్కూల్కు సంబంధించిన నిధులు దుర్వినియోగం చేసినట్లు కంప్లైంట్లో పేర్కొన్నారు. అయితే పాఠశాలకు కేటాయించిన నాడు నేడు నిధుల్లో సుమారు 40 లక్షలకు పైగా కాజేసినట్టు తెలిపారు. దీనిపై
కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరపగా 21 లక్షలకు పైగా నిధులు దుర్వినియోగమైనట్లు స్పష్టమైంది. దీంతో అరుణ కుమారి వీరయ్యలను సస్పెండ్ చేసి పాఠశాల యాజమాన్య కమిటీని రద్దు చేసినట్లు తెలుస్తుంది.